గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో జనగణన పూర్తయిందన్నారు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి. మున్సిపాలిటీలో మొత్తం 30,120 మంది ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించామని కమిషనర్ తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సరిచేసి తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ముసాయిదాను అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశానుసారం గత వారం 10 రోజుల నుండి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రీ పోల్ అరేంజ్మెంట్స్లో భాగంగా వార్డ్ డిలిమిటేషన్ మన దగ్గర లేదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వార్డ్ బౌండరీస్ ప్రకారంగా ఎలక్టోరల్ రోల్స్ని పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ రోల్స్ని కీ పేజెస్గా తీసేసుకొని వార్డ్ వైజ్ ఓటర్ లిస్టును తయారు చేయడం జరిగింది. దానితో పాటు ఆల్రెడీ 15 రోజుల నియర్లీ 15 నుండి 20 రోజుల క్రితం జరిగినటువంటి క్యాస్ట్ వైజ్ ఓటర్ సర్వే కోసం కూడా సర్వే చేపట్టడం జరిగింది. ఇట్టి సర్వేని బేస్ చేసుకొని మనం వార్డ్ వైజ్ ఎలక్టోరల్ పబ్లికేషన్తో పాటు క్యాస్ట్ వైజ్ పబ్లికేషన్ కూడా చేపట్టడం జరిగింది. 10/7/2019 నాడు డ్రాఫ్ట్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్టు, అలాగే వార్డ్ వైజ్ క్యాస్ట్ వైజ్కు సంబంధించినటువంటి ఓటర్ లిస్టును కూడా పబ్లికేషన్ చేయడం జరిగింది. ఈ పబ్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సర్వే జరిగినప్పుడు మానవ తప్పిదంలో రకరకాల తప్పులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి, ఇప్పుడు మనకు గజ్వేల్ పట్టణాన్ని కనుక తీసుకున్నట్లయితే 30,129 ఓట్లు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టుకు అనుగుణంగా ఉంది. కూడా పంపించినట్లయితే ఎప్పుడు గవర్నమెంట్ వారు అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మనకు ఎలక్షన్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినా దానికి అనుగుణంగా మనం ఎలక్షన్ జరుపుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి మెసేజ్ పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇట్టి విధానం లోపల రాజకీయ పార్టీలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అలాగే ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించేసేసి, ఇంకా కూడా ఎవరైనా ఓటర్ హక్కు రాని వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఎలక్టోరల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళేసేసి, లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీసేవ సెంటర్లో మీరు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. వాళ్ళని కూడా వినియోగించుకునేలా మేము రికార్డ్స్ అన్ని కూడా తయారు చేస్తామని చెప్పేసి పట్టణంలో ఉన్నటువంటి యూత్ యువకులకు తెలియజేయడం జరుగుతోంది.